वेलकम बैक टू सत्या रवि तेलुगु व्लॉग्स मा मम्मी वीडियोस नचते लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेसुकोंडी थैंक यू हाय अंडी ఈ ఎగ్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా కొత్తిమీర అల్లం తెల్లుల్లి పేస్ట్ ఉప్పు ధనియా జీరా పౌడర్ కారం పసుపు అంతేనండి నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నానండి ఫస్ట్ ఎగ్స్ ని మనం బాయిల్ చేసుకొని ఈ ఉల్లిపాయ టమాటా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇదిగోండి నేను ఎగ్స్ బాయిల్ చేసి ఎగ్ ని హాఫ్ కట్ చేశాను ఇలాగా ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి ఎగ్ ని 2 పీసెస్ లాగా ఆనియన్స్ ని టమాటాస్ ని కొత్తిమీర ని కూడా నేను చాప్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకోవాలండి ఇది హీట్ అయినాక ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కలయి హీట్ అయ్యిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతది ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి మనం కట్ చేసుకున్నాం కదా ఎగ్ ముక్కల్ని వాటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు ఫస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ నేమో ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎగ్స్ అన్నింటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక పక్కకు తిప్పుకోవాలండి కొంచెం ఫ్రై అయినాక ఇగోటి ఇప్పుడు నేను పక్కకు తిప్పుతున్నా నెక్స్ట్ వైపు టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి అలాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని తీసేసి వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇగోటండి నేను వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇప్పుడు ఈ ఆయిల్ లోనే మనం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్ లోనే ఆనియన్స్ ని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి రెండును ఆనియన్స్ వేగిపోయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం తల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో టమాటాని యాడ్ చేసుకుందాం ఇది కూడా బాగా వేపుకోవాలండి
टमाटा कूडा वेगिपोयिंदि कदंडी इप्पुडु इंदुलो साल्ट कोंचेम कारम याड चेसुकुंदाम ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కదా కారం చూసి వేసుకోండి నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా జీర పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి ఇగోటండి వాటర్ యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా ఈ టైం లో మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఈ పీసెస్ నేమో అందులో యాడ్ చేసుకుందాం ఇలా వేస్తాం కదండి ఇప్పుడు దీన్నేమో ఒక మూత పెట్టి క్లోజ్ చేసేద్దాం దగ్గరికైనంత వరకు వెయిట్ చేద్దాం ఇదిగోండి అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది కదా అంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు ఫైనల్ గా పైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందామండి చాలా టేస్ట్ గా ఉంటది ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇంతేనండి మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్యూ